మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు అంటే స్వతంత్రం రాకముందు ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేవారు. అంతేకాకుండా అప్పటి నిజాం ప్రభుత్వానికి అవసరమైన సరుకుల దిగుమతికి ఇది కేంద్రంగా ఉండేది. దాంతో ఈ ఓడరేవుకు హైదరాబాద్ లోని చార్మినార్తో నేరుగా గీత గీసినట్లు అవినాభావ సంబంధం ఉండేదని చరిత్ర చెప్తోంది. కాలక్రమంలో ఎగుమతులు దిగుమతులు తగ్గిపోయి 1970 తర్వాత ఈ పోర్ట్లో కార్యకలాపాలు అంతరించిపోయాయి. కేవలం ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ మాత్రమే ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త ఓడరేవు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని రకాల పర్యావరణ అనుమతులు సాధించడంతో పనులు చేపట్టింది. MEIL సంస్థ ఈ పనులను ఓపెన్ బిడ్డింగ్ లో దక్కించుకుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. బందరు అంటే మచిలీపట్నం ఓడరేవును 4 బెర్తులతో నిర్మిస్తారు. అందులో 3 బెర్తులను అన్ని రకాల సరుకుల ఎగుమతి దిగుమతులకు, మరొక బెర్తుని బొగ్గు దిగుమతులకు వినియోగిస్తారు. సముద్ర అలలకు సమాంతరంగా అంటే తూర్పు దిశగా 2 బెర్తులు, తీరం వైపునకు అంటే పశ్చిమ దిశగా మరో 2 బెర్తులు నిర్మిస్తారు. ఈ బెర్తులు సముద్ర తీరానికి సమాంతరంగా ఉంటాయి. అంటే అప్రోచ్ ఛానల్ సముద్రం నుంచి తీరానికి వచ్చిన తర్వాత పోర్ట్ కి దక్షిణం వైపునకు మలుపు తిరుగుతుంది. ఇది ఇక్కడ ప్రత్యేకత. దీనిని సాంకేతికంగా టర్నింగ్ సర్కిల్ అంటారు. దీనిని ఆనుకునే ప్రస్తుతం 4 బెర్తులు నిర్మిస్తారు. భవిష్యత్తులో ఈ బెర్తుల సంఖ్యను అవసరాల రీత్యా విస్తరించి నిర్మిస్తారు. ఇవి దక్షిణం వైపున ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓడలు అప్రోచ్ ఛానల్ లో 13 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత టర్నింగ్ పాయింట్ కు చేరుకుని ఆ తర్వాత బెర్తుకి వస్తాయి. అప్పుడు లంగర్ వేస్తారు. అనంతరం ఎగుమతులు దిగుమతులు సాధ్యమవుతాయి. ఈ పోర్ట్ కి వచ్చే ఓడ సామర్థ్యం 80,000 టన్నుల వరకు ఉంటుంది. అంటే ఒక్కో ఓడ అంత సరుకు ఎగుమతి లేదా దిగుమతి చేయగలుగుతుంది. బెర్తులను కాంక్రీట్ తో నిర్మిస్తారు. ఇందులో డయాఫ్రమ్ వాల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ముఖ్యంగా లోతుగా వీటిని నిర్మించాలి. పునాదులు చాలా పటిష్టంగా ఉండాలి. ఇందుకోసం పైలింగ్ అంటే భూమి నీటిలో స్తంభాలు లాంటి వాటిని వేస్తారు. ఇవి 1500 డయా వరకు ఉంటాయి. ఇందులో భాగంగా స్టీల్ లైనర్లు, రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ కాంక్రీట్ ను వినియోగిస్తారు. వీటికి సంబంధించిన డిజైన్లు ప్రస్తుతం ఖరారు దశలో ఉన్నాయి.